లో ప్రత్యేకంగా కృష్ణా జిల్లా రాజకీయాలలో సుమారు 6 దశాబ్దాలకు పైగా రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం వసంత రాగేశ్వరరావు. మరి ఆ కుటుంబం నుంచి రాజకీయ వారసుడిగా వచ్చినటువంటి వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తదనంతరం వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి నిన్న తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి కృష్ణ ప్రసాద్ ఈ వారం ద లీడర్ విత్ వంశీ. నమస్కారం సార్. కృష్ణ ప్రసాద్ గారు, రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారిని వీడి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి గారిని వీడటానికి గల కారణం ఏంటి? నేను వాస్తవంగా నాన్నగారు నా చిన్నతనంలో తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళటం, అదే రకంగా కాంగ్రెస్లోనే కొనసాగుతా ఉండిపోవటం జరిగింది. ఆ తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ దీంతోనే ఉన్నాం. కానీ 2014 ఎన్నికల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నా ఆత్మీయులు పెద్దలు కొందరు సూచన మేరకు నేను రాష్ట్రం విభజింపబడిన సందర్భంలో బాబు గారికి అనుకూలంగా పనిచేయాలని చెప్పి పార్టీలో చేరకుండా తెలుగుదేశం పార్టీకి ఆ రోజు పనిచేయటం 14. సరే, తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాల దృష్ట్యా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం 2018లో, తర్వాత అక్కడ గెలవటం ఎన్ని జరిగింది. నేను స్వహతాగా రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చినప్పటికీ 1999లో నందిగావ నియోజకవర్గం నుంచి పోటీ చేయటం జరిగింది తొలిసారిగా. ఆనాటి రాజశేఖర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఆయన అప్పుడు రమణ గారు చనిపోవటం, ఉమాగారికి అభ్యర్థిత్వం ఖరారవటం, ఆ సానుభూతిలో ఓడిపోవడం జరిగింది. తర్వాత నేను రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం అయినప్పటికీ వ్యాపారాల్లో స్థిరపడి ఉన్నాను. నా వృత్తి వ్యాపారం ప్రవృత్తి రాజకీయంగా కొనసాగుతూ వచ్చిందండి. సరే, నేనంటూ మళ్ళీ 2వ దశ రాజకీయాలు 2019లో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వచ్చి చేరాను. నా ఆశయం, నా ఆకాంక్ష ఏంటంటే, మొదట నేను గెలవాలి, రెండు నన్ను గెలిపించిన నియోజకవర్గానికి మంచి చేయాలి. తొలిసారిగా నేను ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఇచ్చిన విజ్ఞాపన పత్రం, చివరగా ఇచ్చిన విజ్ఞాపన పత్రాలన్నీ కూడా నా నియోజకవర్గానికి అభివృద్ధికి సంబంధించిన అంశాలే. వాటిలో ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో నా సహచర చుట్టుపక్కల నియోజకవర్గాల కంటే కొంత బెటర్గా అభివృద్ధి చేశాననే విషయం గణాంకాల్లో ఉన్నాయి. కానీ నేను ఆశించిన అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి వెనకబడింది, అది బాబు గారితోనే సాధ్యం అనే ఉద్దేశంతో నేను ఈరోజు బాబు గారి నాయకత్వాన్ని దగ్గరికి రావటం జరిగింది. ఇది అంటే మీరు ఏమనుకోవద్దు, నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్లో కొన్ని ఎగ్జాంపుల్స్ పొరపాటునగా కనుక ఏమైనా చెప్పినా కూడా అది సందర్భానుసారమే, తప్పితే ఎవరిని కించపరచడానికి కాదు. నేను చాలా కరాఖండిగా చెప్పున్నానండి, గతంలో నా జీవితకాల పర్యంతం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే పనిచేయాలనుకున్నానని, చేద్దామనుకుంటున్నానని, ఆ వేదిక నుంచే నేను రాజకీయాలని నడుపుదాం అనుకుంటున్నానని చెప్పి నేను చాలా విస్పష్టంగా చెప్పాను. సమావేశాల్లో చెప్పారు, పలు సమావేశాల్లో, పలు పత్రికా విలేకరుల సమావేశాల్లో చెప్పున్నా. కానీ తర్వాత పరిణామాలు, పరిస్థితులు దానికి నాకు సహకరించని స్థితి. ఎందుకంటే నేను వారి పిలుపు మేరకు పార్టీలోకి వెళ్ళి పార్టీకి సంవత్సరం ముందు నుంచి ప్రతిపక్షంలో ఉండి కేసులు పెట్టించుకొని, సరే వారు చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళాను అనుకోండి, వారు నన్ను సమన్వయకర్తగా నియమించడం, టికెట్ ఇవ్వడం, గెలవటం జరిగిపోయింది. అభివృద్ధికి నిధులు లేకపోగా ఒకప్పుడు మన ఢిల్లీ కేంద్రంగా జాతీయ పార్టీ కాంగ్రెస్ రాజకీయాలు, అప్పుడు గల్లీ నుంచి ఒకళ్ళు, ఢిల్లీ నుంచి ఒకళ్ళు, హైదరాబాద్. కానీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల తర్వాత కేంద్ర స్థానానికి, నాయకత్వాలకి చాలా దగ్గర ఇది ఉంటాయి, ఏదైనా గ్రూప్ తగాదాలున్నా, వ్యవహార లోపాలన్నా తక్షణం సరిదిద్దాలి. నన్ను ఇబ్బంది పెట్టే స్థాయిలో, నా వ్యక్తిత్వాన్ని హననం చేసే స్థాయిలో ప్రతిపక్షంతో పాటు స్వపక్షం కూడా నన్ను ఇబ్బంది పెడతా ఉంటే, ఆ విషయాన్ని పలు దఫాలుగా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను గుర్తించకుండా, నా సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేసుకుంటా, అదేమంటే నిన్ను నేను మేము ఎట్లా ఓన్ చేసుకోవాలి, నువ్వు బాబు గారిని తిట్టావా, లోకేష్ బాబుని తిట్టావా, నువ్వు తిట్టకుండా నిన్ను ఎట్లా ఓన్ చేసుకుంటాం, కాబట్టి నువ్వు సరిగా అంటలేదు కాబట్టి నీ ఉద్దేశాలు ఏదో తేడా ఉంది అనుకొని ఈ వ్యక్తులు వచ్చి అక్కడ దూరి నీ పాత్రను కూడా వాళ్ళు కైవసం చేసుకుంటున్నారు అనే రీతిలో వాళ్ళు సమాధానం చెప్తే, నేను ఏమైతే జగన్మోహన్ రెడ్డి గారిని అన్కండిషనల్గా
ప్రేమించి ఆ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఆయన తత్వంలో ఈయన కూడా ఉంటారు. వారి నాయకత్వంలో ముందుకు వెళ్ళాలి, ఈ రాష్ట్రాన్ని లేకపోతే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకున్నాము. అసలు ముందు నా వ్యక్తిత్వాన్ని అది వన్ సైడ్ లవ్ అయిపోయిందిగా. ఓకే, మిమ్మల్ని నమ్మి మీరు పిలుపు మేరకు నేను పార్టీలోకి వచ్చి పనిచేసేటప్పుడు నాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు మంచి జరగాలి, నాకు వర్కింగ్ కండిషన్స్ కంఫర్టబుల్ గా ఉండాలి, మీ శాసనసభ్యత్వం వరకు మీకు క్లియరెన్స్ ఉండాలిగా. అక్కడ నేను చేసే పనిలో చేసే పిచ్చి పనులన్నీ కొందరు వాటిని తీసుకొచ్చి నాకు ఆపాదించడం, వాటన్నిటిని మళ్ళీ నన్ను ప్రశ్నించడం, వాటికి నేను సమాధానాలు చెప్పుకొని రావటం, ఇవన్నీ నాకు అవసరం లేదనిపించిందండి. ఎన్ని పర్యాయాలు ఈ డిస్టర్బెన్స్ వారి దృష్టికి నేను తీసుకెళ్లాను. వారు నిర్దిష్టమైనటువంటి ఇప్పుడు ఒక సమస్య వస్తుంది, ఈ అనారోగ్యం ఏదో మన డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డైరెక్ట్ దాని మీద అతను సూటిగా ప్రయత్నం చేయాలి, కానీ ఇక్కడ ఏదో గడ్డ వచ్చిందంటే ఇది తీయకుండా ఇంకేదో దానికి ముందు వేసుకుంటా, ఇంకేదో దానికి శస్త్రచికిత్సలు చేసి ఒరిగేదే ఉంది, ఆ ప్రయత్నమే జరిగింది తప్పితే సూటిగా సమస్యను పరిష్కరించేటట్టు. పార్టీలో చాలా మంది పెద్దలు ఉన్నారు కదండి, మాకు ఒక్క పెద్దిరెడ్డి గారే సమస్యను సూటిగా పరిష్కరించడానికి ప్రయత్నించారు. వారు కృష్ణా జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నంతసేపు ఈ గడబిడలకు ఆయన ఏమి ఆస్కారం లేదు, వారు ఇక ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు, మొత్తం గడబడి అయిపోయింది. గడబిడ అంటే ఆధిపత్యం.